బిగ్ బాస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ శ్రీజాకుట్టిని. మరి బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టాలో ఎవరు విన్నర్ అని బాగా ఎదురు చూస్తున్నారు కదా. మరి ఈరోజు అంటే సండే రోజున విన్నర్ని ప్రకటించడం జరుగుతుంది. అలాగే రన్నరప్గా వచ్చిన వాళ్ళని కూడా ప్రకటించడం జరుగుతుంది. మరి ఈ వారం లాస్ట్లో అంటే నాగార్జున గారు ఎవరిని తీసుకొస్తారు, ఎవరు హోస్ట్గా ఉండి ఎవరు స్పెషల్ గెస్ట్గా ఉంటారు అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. మరి మరొకసారి మీ అందరికీ బిగ్ బాస్ సీజన్ ప్రేక్షకులకి నమస్తే. ముందుగా 6th పొజిషన్లో ఉన్న అర్జున్ని సుమ్నక్క స్టేజ్ మీద తీసుకొస్తుంది. మరి 5th పొజిషన్లో ఉన్న ప్రియాంకని రవితేజ స్టేజ్ మీదకి తీసుకుని వస్తారు. ఇంకా 4th పొజిషన్లో ఆవర్ రాజా తరుణ్ అల్లర్ నరేష్ సూట్ కేసుతో తీసుకుని వస్తారు. తను 15 లాక్స్ సూట్ కేసుతో తీసుకుని వచ్చిన మనిషిని యాక్సెప్ట్ చేసి బయటకు వస్తాడు. ఎవరంటే 4th పొజిషన్లో ఉన్న ఆవర్. ఇంకా 3rd పొజిషన్లో శివాజీ ఉన్నారు. టాప్ 2లో పల్లవి ప్రశాంత్ అండ్ అమర్దీప్ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యన చాలా పోటీ జరిగింది. ఈ పోటీ మధ్యన ఫైనల్గా బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్అప్గా అమర్దీప్, బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్గా పల్లవి ప్రశాంత్. ఒక రైతు బిడ్డ ఒక సెలబ్రిటీ హోదాలో ఇప్పుడు మీ ముందుకుంటున్నాడు. మరి ఈ తగ్గేదేలే అంటూ ఒక చిన్న డైలాగ్తో తను ఆటల్లో ఒక ఫిరంగిలాగా ముందుకు దూసుకుంటూ ప్రతి ఒక్క ఆటలో ముందంజుకుంటూ తన ఆటను మెరుగుపరుచుకుంటూ మనని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఫైనల్గా విన్నర్ అయ్యాడు. ఒక కామన్ మ్యాన్గా వచ్చి మరి బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టాలో విన్నర్గా నిలవటం అంటే మాటలు కాదు. కంగ్రాట్స్ పల్లవి ప్రశాంత్. మరి ఈ ఎపిసోడ్ అంతట్లోకి చీఫ్ గెస్ట్గా మన హీరో మహేష్ బాబు గారు వస్తున్నారు. తన చేతుల మీదుగా మరి ఈ ట్రోఫీని అందించడం జరుగుతుంది. ఇదండి గ్రాండ్ ఫైనల్లో బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫైనల్లో జరిగే అప్డేట్స్ అన్నమాట. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చింటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి ఎనీవే పల్లవి ప్రశాంత్ కంగ్రాట్స్, గుడ్ లక్ ఫర్ ఎవరీ. ఆల్మోస్ట్ నువ్వు రీచ్ అయినట్టే. మరి రైతులకి నీ వంతు నువ్వు చేస్తానన్నది తప్పకుండా చేస్తావని ఆశిస్తూ గుడ్ లక్. హాయ్.